అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా రావాలి అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు నేను ఇవాళ మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం. ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కట్టి మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు పక్కాగా రావాల్సిన ఏవి కూడా ప్రజలు ఏహి అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా రావాలి అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు నేను ఇవాళ మీ అందరికీ హామీ ఇస్తాను. పుచ్చుకున్నోడు వచ్చిన గొప్ప పేదాలు ఎరుగడు కులం మతం.
భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్లో ప్రజా పంపిణీ వ్యవస్థలో నాణ్యమైన మెరుగైన బియ్యం మొబైల్ వాహనం ద్వారా పంపిణీ కార్యక్రమంలో మన ముఖ్యమంత్రి గారి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెహికల్స్ అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతోంది. గౌరవ ముఖ్యమంత్రి గారు 3648 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థలో కార్డుదారులు ముఖ్యంగా రోజువారీ కూలీలు వృద్ధులు రోగులు పడుతున్నటువంటి కష్టాలను గమనించి ప్రస్తుత ప్రజా పంపిణీ వ్యవస్థలో సమూలంగా మార్పులను తీసుకువచ్చి ఇంటి వద్దకే రేషన్ సరుకులను సరఫరా చేయడం అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మరి ఈ దిశగా మునుపెన్నడి జరగని విధంగా నాణ్యమైన మెరుగైన స్వర్ణరకం మధ్యస్థ సన్న బియ్యంను కార్డుదారుని ఇంటి వద్దనే మొబైల్ వాహనం ద్వారా పంపిణీ చేయడం లక్ష్యంగా సంవత్సరానికి 830 కోట్ల రూపాయలను అదనంగా వెచ్చించి ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. ఇప్పటి వరకు ప్రజా పంపిణీ వ్యవస్థలో కార్డుదారులకు పంపిణీ చేయబడుతున్నటువంటి బియ్యంలో నూకల శాతం రంగుమారిన శాతకం అధికంగా ఉండటం వల్ల కార్డుదారులు తినని బియ్యం రకాలు ఉండటం వలన ఎక్కువ శాతం మంది కార్డుదారులు బియ్యంను వినియోగించడం లేదు. మరి ఈ సమస్యకు పరిష్కారంగా కార్డుదారులు ఇష్టంగా తినగలిగేటువంటి నాణ్యమైన మెరుగైన స్వర్ణరకం మధ్యస్థ సన్న బియ్యంను అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా బియ్యం నాణ్యతపై ప్రజలలో గల తీవ్ర అసంతృప్తిని తొలగించి ఎక్కువ శాతం ప్రజలు ఇష్టంగా తినే స్వర్ణరకం మధ్యస్థ సన్న బియ్యంను పంపిణీ చేయటంకు గాను పౌర సరఫరాల సంస్థ మొట్టమొదటిసారిగా బియ్యం సేకరణ సమయంలోనే సమూలమైన మార్పులను చేసి రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయ సమయంలోనే స్వర్ణరకం సన్న బియ్యంకు ప్రాముఖ్యత ఇచ్చి మిల్లింగ్ సమయంలోనే నూకలు 15% దెబ్బతిన్న బియ్యం 1.5% తగ్గించి మెరుగైన స్వర్ణ మధ్యస్థ రకం సార్టెక్స్ బియ్యంను సేకరించి కార్డుదారులకు అందించడం జరుగుతోంది. ఇంటి వద్దనే రేషన్ డెలివరీ అనేటువంటి గడప గడపకు రేషన్ పంపిణీ నూతన వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా కీను అందజేయడం జరిగింది. వేదిక మీదకు సమీపిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నేను విన్నాను, నేను చూశాను, నేను ఉన్నాను అంటూ పాదయాత్రలో చెప్పిన ప్రతి మాటను అక్షరాల చేసి చూపిస్తున్నారు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం రేషన్ షాపుల వద్ద క్యూ లైన్లకు స్పష్టి ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కట్టి మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు పక్కాగా రావాల్సిన ఏమీ కూడా ప్రజలు ప్రతి కుటుంబం అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలనన్నది అందిస్తామని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం
మతం చూడం ప్రాంతం చూడం వర్గం చూడం రాజకీయాలు చూడం తూకల్లో పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఆ ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా గడపవచ్చు అని చెప్పి మీ గడప వచ్చే మొబైల్ వాహనాలతో మీ ఇంటి వద్దకే మీ కళ్ళెదుటే సీల్ చేసిన బ్యాగ్లు తెరిచి జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కట్టి మీ వాకిలికి వచ్చి మైనారిటీ బెనిఫిషియరీస్ కు స్వయం ఉపాధి కల్పిస్తూ నిత్యావసర వస్తువుల పంపిణీ 9260 వెహికల్స్ మరి ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏటా దాదాపు 830 కోట్ల రూపాయల అదనపు వ్యయంతో కుంభమాకనే మెరుగైన రేషన్ సరుకుల పంపిణీ. ఇందుకోసం 9260 మొబైల్ వాహనాలను మన ముఖ్యమంత్రి గారు జెండా ఊపి ప్రారంభిస్తున్నారు. ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కట్టి మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు పక్కాగా రావాల్సిన ఏవి కూడా ప్రజలు ఏహి అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం మతం చూడం ప్రాంతం చూడం వర్గం చూడం రాజకీయాలు చూడం పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా
నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా కావాలి అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మన స్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు అని వాళ్ళని అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కట్టి మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు పక్కాగా రావాల్సిన ఏవి కూడా ప్రజలు చేహి అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా కావాలి అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మన స్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు అని వాళ్ళని అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కట్టి మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు పక్కాగా రావాల్సిన ఏవి కూడా ప్రజలు చేహి అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా కావాలి అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మన స్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు అని వాళ్ళని అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కట్టి మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు పక్కాగా రావాల్సిన ఏవి కూడా ప్రజలు చేహి అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా కావాలి అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మన స్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు అని వాళ్ళని అందరికీ హామీ ఇస్తా ఉన్నాను.
ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కట్టి మీ వాకిటిలోకి వచ్చి నేరుగా టోల్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు పక్కాగా రావాల్సిన ఏవి కూడా ప్రజలు ఏహీ అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా కావాలి అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మన స్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు అని వాళ్ళ మీ అందరికీ హామీ ఇస్తాము. జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కట్టి మీ వాకిటిలోకి వచ్చి నేరుగా టోల్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు పక్కాగా రావాల్సిన ఏవి కూడా ప్రజలు ఏహీ అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా కావాలి అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మన స్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు అని వాళ్ళ మీ అందరికీ హామీ ఇస్తాము. జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కట్టి మీ వాకిటిలోకి వచ్చి నేరుగా టోల్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు పక్కాగా రావాల్సిన ఏవి కూడా ప్రజలు ఏహీ అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా కావాలి అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మన స్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు అని వాళ్ళ మీ అందరికీ హామీ ఇస్తాము. జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం
జాతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కట్టి మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా ఈ రోజు ప్రజలకు పక్కాగా రావాల్సిన ఏది కూడా ప్రజలు ఏహీ అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా కులం చూడం మతం చూడం ప్రాంతం చూడం వర్గం చూడం రాజకీయాలు చూడం పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా కావాలి అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మన స్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు అని వాళ్ళ మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కట్టి మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా ఈ రోజు ప్రజలకు పక్కాగా రావాల్సిన ఏవి కూడా ప్రజలు ఏహీ అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా కులం చూడం మతం చూడం ప్రాంతం చూడం వర్గం చూడం రాజకీయాలు చూడం పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా కావాలి అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మన స్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు అని వాళ్ళ మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కట్టి మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా ఈ రోజు ప్రజలకు పక్కాగా రావాల్సిన ఏవి కూడా ప్రజలు ఏహీ అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా కులం చూడం మతం చూడం ప్రాంతం చూడం వర్గం చూడం రాజకీయాలు చూడం పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా కావాలి అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మన స్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు అని వాళ్ళని అందరికీ హామీ ఇస్తా ఉన్నా జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కట్టి
వాకిటలోకి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికి కూడా హామీ ఇస్తా ఉన్నా ఈ రోజు ప్రజలంటే ప్రాణం అభివృద్ధే ధ్యేయం జనహితమే కోరే తండ్రిని మించాడే జనమందరి క్షేమం జగనన్నకు ముఖ్యం మాటిచ్చాడంటే అది చేస్తాడంతే మన రేపటి ఉదయానికి తగుబాటని వేసి మన కోసం నడిచొచ్చే జననేతగా రేపటి ఉదయానికి తగుబాటని వేసి మన కోసం నడిచొచ్చే జననేతగా మన ఇంటికి పెద్దన్నై బాధ్యత మోస్తున్నాడు జగనన్న జగనన్న మనసున్న నాయకుడు రాజన్న భారతుడు జగనన్న జగనన్న రేషన్ సరుకుల కోసం ఎందరో క్యూలో నిలబడి చూస్తుంటే నాసిగా ఉండే నూకలు ఉండే బియ్యమే వాళ్లకు తగదంటూ వాలంటీర్లతో లక్షల ప్రజలకు కష్టం భారం తగ్గిస్తూ నాణ్యమైన సార్టెక్ బియ్యాన్ని గడప గడపకి పంపిస్తూ మంచి భోజనం ప్రజల పక్కనే తండ్రి మాటనే తాను పాటిస్తూ మన ఇంటికి పెద్దన్నై బాధ్యత మోస్తున్నాడు జగనన్న జగనన్న మనసున్న నాయకుడు రాజన్న భారతుడు జగనన్న జగనన్న మన ఇంటికి పెద్దన్నై బాధ్యత మోస్తున్నాడు జగనన్న జగనన్న మనసున్న నాయకుడు రాజన్న భారతుడు జగనన్న జగనన్న తొమ్మిది వేల మందికి పైగా నిరుద్యోగులకు ఉపాధి గౌరవం కల్పిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్లకు ఆర్థిక సంస్థల సహకారంతో రాయితీలతో బ్యాంకు లోన్లతో వాహనాలను అందిస్తూ ఇంటి వద్దకే రేషన్ పంపే సరికొత్త చరిత్రనే సృష్టిస్తూ రాజన్న ఆశయాల సాకారంతో ప్రజల కోసమే పనిచేస్తూ యువజనులకు శ్రామికులకు రైతులకు మహిళలకు అందరికీ తోడుంటూ మన ఇంటికి పెద్దన్నై బాధ్యత మోస్తున్నాడు జగనన్న జగనన్న మనసున్న నాయకుడు రాజన్న భారతుడు జగనన్న జగనన్న మన ఇంటికి పెద్దన్నై బాధ్యత మోస్తున్నాడు జగనన్న జగనన్న మనసున్న నాయకుడు రాజన్న భారతుడు జగనన్న జగనన్న మామా మామా జగన్న మామా జగన్న
తరాలు మారుతా ఉన్నా కూడా నిరుపేదలు తలదాసలు మాత్రం మారలేదు ఇంకా వారి కుటుంబాలలో చదువుల దీపాలను వెలిగిస్తేనే ఈ తరంతో పాటు రాబోయే తరాలకు కూడా వారి తలదాసలు కూడా మారుతాయి నా రాష్ట్రంలో మన పిల్లలకు నేను ఇచ్చే ఆస్తి ఏదైనా ఉంటుంది అంటే అది చదువే అని చెప్పి గర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి చెప్పాను అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను Yeah, yeah, yeah.
జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం మన ప్రభుత్వం ప్రభుత్వం జనం కోరి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం జనం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రగతి ఒకటే లక్ష్యం రైతు భరోసా పథకంతో ప్రతి రైతు మనసు మురిసింది పంటలకు పెంచిన పెన్షన్ అలాగా నిలిచింది కిడ్నీ బాధితులకు 10,000 ఇచ్చింది ఆటో కార్మిక సోదరులకు ప్రతి ఏటా 10,000 హోంగార్డుల వేతనాలు పెరిగాయి 21,000 ఆశా వర్కర్ల ఆశలకు ఓ ధైర్యం ఇచ్చే ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రగతి ఒకటే లక్ష్యం 75% స్థానికులకి ఉద్యోగ అవకాశం చేతలకు ప్రతి ఏటా 24,000 సహాయం ప్రతి మహిళకు అంద నుండి వైఎస్ఆర్ ఆసర పథకం దేవికానందకం ప్రతి పేదింటికి పెద్దయ్యను మన ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదనలతో జన కళ్ళను తీసుకొస్తోంది జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రగతి ఒకటే లక్ష్యం మళ్ళీ పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అంట 108-104 ప్రతి మండలానికి ఒకటంట నామినేటెడ్ పోస్టుల్లో 50% రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభ్యున్నతి కంట వైఎస్ఆర్ బీమా పథకం 0% రుణాల విప్లవ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కాంట్రాక్ట్ ఉద్యోగుల భవితవ్యం దళిత కార్పొరేషన్లకు నిధులు మధ్యకారులకు అందిన వరములు అవినీతి రహిత పాలనతో పరుగులు తీసే జగన్ ప్రభుత్వం 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 ప్ర
పదేళ్లుగా నా రాజకీయ జీవితంలో 3648 కిలోమీటర్ల పాదయాత్రను మీ కష్టాలను నేను చూశాను, మీ బాధను నేను విన్నాను, మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ వాళ్ళ మీ అందరికీ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. యువజన శ్రామిక రైతు సంక్షేమ పాలకుడా, కనివిని ఎరుకని పాలన చూపుతున్న నాయకుడా, సంకల్పానికి జయ హో అని సకల జనుల హృదయం, నవరత్నాలతో బాగుపడేసి మాంత్ర కరువు ప్రాంతం, ధర్మ రక్షణకి దుష్ట శిక్షణకి జన్మించిన జన్మించిన
కలిగిన కడుపులు తీసిన శ్రామికుడా, రాష్ట్ర ప్రజల బ్రతుకుల్లో మళ్ళీ వెతుకులు నింపిన నాయకుడా, జనహితమే నీ అభిమతమంటూ సాగుతున్న యువ పాలకుడా, సకల జనుల సంక్షేమమే నీ ధ్యేయమంటుంది.